¿Cuál nombre es? Ah. తర్వాత 15,000 ఇస్తారు, కాకపోతే రైతు బంధు 10,000 ఇస్తుంది. ఇప్పుడు
అప్పుడు మనం రైతు కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు పెట్టి రైతు భరోసా అని చెప్పేసి డిసెంబర్ 9 నుంచి 15,000 ఇస్తా అని చెప్పేసి చెప్పారు. కాకపోతే ఇప్పుడు మన అదే 10,000 ఇస్తుంది. రైతులకు ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో ఆ విధంగా రైతులందరికీ 15,000 రూపాయల రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే పెన్షన్ లబ్ధిదారులకు కూడా 2,000 అప్పుడు ఇస్తే 2,000 ఇస్తే 4,000 డిసెంబర్ 9 నుంచి అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఖచ్చితంగా ఆ 4,000 పెన్షన్ కూడా తొందరగా ప్రజలందరూ చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు మాకు 4,000 వస్తుందని చెప్పేసి. ఆ 4,000 స్కీమ్ కావచ్చు, అట్లాగే 200 యూనిట్ల ఉచిత యూనిట్ కావచ్చు, అట్లాగే ఉపాధి కూలీలు దాదాపు 800 మండలంలో 12,000 మంది ఉపాధి కూలీలు వాళ్ళకు కూడా 1,000 రూపాయల పెన్షన్ చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అంటే ఏదైతే హామీ ఇచ్చిన రైతులకు అట్లాగే తొందరలోనే రబీ మన వరి సీజన్ స్టార్ట్ అవుతుంది, ఆ సీజన్లో కూడా రైతులకు క్వింటాలకు 500 బోనస్ ఇస్తామన్నారు. ఖచ్చితంగా ఏదైనా సరే జొన్న కానీ మక్క కానీ వరి కానీ ఏదున్నా కానీ ప్రతి క్వింటాలకు 500 ఇస్తామన్నారు. ఏదైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా చేయాల్సింది రైతులందరూ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ సర్వసభ్య సమావేశం తరఫున మేము ప్రజల తరఫున మేము ఈరోజు తీర్మానం చేయడం జరుగుతుంది. ప్రతి సంక్షేమ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో దాన్ని ఈ రోజు నుంచి అంటే ఈ రోజు అంటే తొందరలోనే నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ప్రజలకు అందే విధంగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ వాళ్ళ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి అంటే మాకు గవర్నమెంట్ నుంచి ఆహ్వానం అని చెప్పి సార్ గారు చెప్పారు. కాకపోతే ఏ ప్రభుత్వం చేసినా కానీ ప్రజల కోసము అప్పటి ప్రభుత్వం కావచ్చు ఇప్పటి ప్రభుత్వం కావచ్చు ప్రజల అవసరాల కోసం చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నా కానీ సరే కుల సంఘ భవనాలు ఉన్నాయి, అది పార్టీల అతీతంగా ఉన్నటువంటి కుల సంఘాలు ఉన్నాయి. అంటే ఒక పార్టీ ముద్రేసుకున్న ఏ కుల సంఘం కూడా ఉండదు, పార్టీలకు అతీతంగా అప్పుడు కుల సంఘ భవనాలకు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఏవైతే ఎస్డిఎం ద్వారా కుల సంఘ భవనాలు కావచ్చు ఇంకా ఏవి గతంలో మన ప్రభుత్వం గత ప్రభుత్వంలో దాదాపు 4,000 గృహలక్ష్మి లబ్ధిదారులు ఎంపిక చేయడం జరిగింది. అంటే ఎంపిక చేయడం జరిగింది అంటే అప్పుడు కూడా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కావచ్చు టీఆర్ఎస్ సభ్యులు కాంగ్రెస్ సభ్యులను చూడలేదు. వాస్తవంగా ఆర్సీసీ స్లాబ్ ఉన్న ఇళ్ళ కాకుండా ఇంకుటిళ్ళు ఉండి ఎవరైతే కట్టుకుంటామనుకుంటే వచ్చారో జెన్యున్గా అధికారుల ద్వారానే సర్వే చేయించి జెన్యున్గా వాటిని సాక్ష్యం చేయించడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇందిరామయ్యూ వస్తా అని చెప్తున్నారు, లేదా 3 లక్షలు ఇస్తే వాటిని లబ్ధిదారులకు ఇవ్వండి జెన్యున్ ఏమన్నా జెన్యున్గా మనం సర్వే చేయండి సర్వే చేయించుకొని వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి లేదు అది ఇయ్యము. సరే గత ప్రభుత్వం పేరొస్తుంది అనుకుంటే ఇప్పుడు ఏదైతే ఇందిరమ్మ పథకం మన ఇందిరామయ్యూ అని చెప్పేసి పెట్టినో దాంట్లో ఏదైతే 4,000 మంది లబ్ధిదారులు ఎంపిక చేసినామో మళ్ళీ సర్వే చేసి మొట్టమొదటి ప్రాధాన్యతము ఖచ్చితంగా ఆ 4,000 మంది కుటుంబాల పత్రము ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఈ మండల సమావేశంలో తీర్మానం చేయాలి జరుగుతుంది. కుల సంఘాలు కావచ్చు ఏదైనా కానీ ఏ ప్రభుత్వం చేసినా కానీ సరే గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తాం వచ్చు. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ప్రజల కోసము ప్రజల అవసరాలకు ఏ పనైనా చేయాలని చెప్పేసి ఖచ్చితంగా ఏ ప్రభుత్వం చేసి ఈ ప్రభుత్వం చేస్తే వీళ్ళకి పేరు వస్తుంది. సపోజ్ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఆ పథకం చేస్తే వాళ్ళకి పేరు వస్తుంది అని మీ ప్రభుత్వం ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పేసి మేము చెప్పుకొని మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రజలకు ఇబ్బందికైనా సరే ఇబ్బంది కలగకుండా ప్రజా అవసరాలకు ఏది ఉన్నా కానీ ఖచ్చితంగా కట్టుబడి చేయాలని చెప్పేసి కోరుకుంటూ అట్లాగే ఈ సర్వసభ్య సమావేశంలో ఇంకొక 2 మాటలు చెప్పగలుగుతాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో ప్రతి విషయం ఏదైనా కానీ చేస్తున్న పుణ్యం ద్వారానే మనం ఈరోజు గౌరవ సర్పంచులుగా ఎలక్ట్ అయినాము. అంటే మనం ఈ చేసిన 5 ఏళ్ల పదవి కాలంలో రైతు సార్ గారు చెప్పినట్టు ప్రపంచ దేశాన్ని వణికిస్తూ గడగడలాడించినటువంటి కరోనా మహమ్మారిని మన తెలంగాణ ప్రభుత్వం ద్వారా మన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ద్వారా అంటే మంచి మంచి అత్యాధునిక టెక్నాలజీ ఉన్న దేశాలలో కూడా అమెరికా లాంటి దేశాలలో కూడా లక్షల్లో మంది చనిపోయిన సందర్భంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అప్పుడు తీసుకున్న నిర్ణయంతో ఎక్కడికక్కడ మనం కరోనా సోకిన వ్యక్తికి ఇంటి వద్దకి మెడికల్ కిట్లు అట్లాగే మన కాన్స్టిట్యూన్సీ గారి విషయానికి వస్తే మన గౌరవ అప్పటి మంత్రి వర్యులు ఇప్పటి ఎమ్మెల్యే గారు మన ఏ వ్యక్తికి అయితే కరోనా సోకిందో ఆ వ్యక్తికి మన గౌరవ సర్పంచుల ద్వారా గౌరవ ఎంపీటీల ద్వారా అప్పుడు ఉన్న మెడికల్ స్థానికంగా ఉన్నటువంటి ఆశా వర్కర్లు కావచ్చు వాళ్ళందరి ద్వారా ప్రతి కరోనా సోకిన వ్యక్తికి మెడికల్ కిట్లు కావచ్చు అట్లాగే వాళ్ళ ఇంటి నుంచి బయటకు నిత్యావసరాలు వెళ్ళడానికి కష్టంగా ఉండదని చెప్పేసి నిత్యావసరాలు బియ్యం కావచ్చు పప్పు కావచ్చు నూనె కావచ్చు
అంటే గుడ్లు కావచ్చు, మంచి నూనె కావచ్చు, అంటే కుటుంబం బయటకు వెళ్ళకుండా కుటుంబం ఒక 10-15 రోజులు మనం క్వారంటైన్ పెట్టుకున్నాము, ఆ క్వారంటైన్ టైంలో కుటుంబం బయటకు వెళ్ళకుండా ఏవైతే నిత్యావసరాలు ప్రసన్న గారు పంపించి మన ద్వారా ఇప్పించి, అంటే మన గ్రామంలో మన ప్రజలను కావచ్చు, మన రాష్ట్రంలో మన కేసీఆర్ గారు రాష్ట్ర ప్రజలు కావచ్చు, ఈ విధంగా వేరే వేరే ముందుగా అనుకున్నట్టు వేరే వేరే రాష్ట్రాలలో లక్షల కొద్ది జనాలు చనిపోయారు మన దగ్గర ఈ విధంగా చేసినందుకు. అంటే మన పాత్ర గౌరవ సర్పంచ్ కావచ్చు, గౌరవ ఎంపీ కావచ్చు, మన పాత్ర కూడా మన ప్రజలను కాపాడుకోవడానికి. అప్పుడు కరోనా అంటే ఒకరినొకరు ముట్టుకోవడానికి చూడని కూడా భయపడే సందర్భాల్లో మనం సర్పంచ్ వాళ్ళందరూ ధైర్యం చేసి ఆ కుటుంబాలకు వెళ్ళి ధైర్యం చెప్తూ చేసినాము కాబట్టి ఈరోజు మనం ఇంత సంతోషంగా ఉండగలిగినాము. ఇప్పటికీ చిన్న స్థాయిగా నువ్వు ఎప్పుడు సర్పంచ్ అంటే కరోనా టైంలో సర్పంచ్ చేసిన ప్రజలకు నేను సేవ చేసిన అని చెప్పుకోవడానికి మనకు చాలా మంచి అవకాశం ఉంది. అట్లాగే గత ప్రభుత్వ హయాంలో మనం 2019 సర్పంచ్గా ఎలక్ట్ అయిన మీ అందరూ కూడా రేపటి రాబోయే రోజుల్లో కూడా మంచి అవకాశం మీకు ఉంటాయి. ఎందుకంటే మనం ప్రయాసాలు జరిగినట్టు ప్రతి గ్రామంలో ఏ సీసీ రోడ్డు కింద కానీ ఇప్పుడు మనం ఉన్న ప్రజాప్రతినిధులు ఆ సీసీ రోడ్డుపై గౌరవించినట్టే పలానా సర్పంచ్, పలానా ఎంపీటీసీ శ్మశానవాడికి ఎవరనిపించినట్టే పలానా సర్పంచ్, పల్లె ప్రకృతి ఎవరనిపించినట్టే పలానా మంచి, అంటే ఏ కార్యక్రమం అయినా పల్లె ప్రకృతి మనం కావచ్చు, శ్మశానవాడికి కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్లు కావచ్చు, దేని మీదైనా కానీ గత 40-50 సంవత్సరాల జనగానే అభివృద్ధి మనం ఈ 5 సంవత్సరాల్లో చేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో ఉన్న గౌరవ సర్పంచులు పదవి దిగుతుంది అనుకోకండి, ఖచ్చితంగా ప్రజలలోనే ఉండని రాబోయే రోజుల్లో కూడా మీకు మంచి పదవులు రావాలని చెప్పేసి మన సర్పంచ్ గారు ఎంపీటీలను ఖచ్చితంగా, ఎందుకంటే మనం ప్రజలలో ఉండి ప్రజలకు పనులు చేసినాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మనల్ని గుర్తిస్తారు. మీరు ఎవ్వరు కూడా సర్పంచ్ దిగిపోతున్నాం మా రేపోతున్నాం ఎవరు అయిపోతుంది అనుకోకుండా ఖచ్చితంగా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సమస్యల కోసము ఏ పనైనా దగ్గర నుండి సేవ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, అట్లాగే ఈ కార్యక్రమానికి ఇది మన సాధారణ సమావేశం గురించి మాట్లాడుకుంటే గత ప్రభుత్వంలో ఏమైనా సేవ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, అట్లాగే ఈ కార్యక్రమానికి ఇది మన సాధారణ సమావేశం గురించి మాట్లాడుకుంటే గత ప్రభుత్వంలో ఏవైతే పనులు శాంక్షన్ చేసుకున్నామో మొదటగా రాజపత్రాల గారికి వాళ్ళ పంచాయత డిపార్ట్మెంట్ నుంచి, అంటే మాకు గవర్నమెంట్ నుంచి ఆహ్వానం అని చెప్పి సార్ గారు చెప్పారు. కాకపోతే ఏ ప్రభుత్వం చేసినా కానీ ప్రజల కోసము అప్పటి ప్రభుత్వం కావచ్చు ఇప్పటి ప్రభుత్వం కావచ్చు ప్రజల అవసరాల కోసం చేయవలసిన పనులు ఏమైనా ఉన్నా కానీ సరే కులసంగ భావనలు ఉన్నాయి, అది పార్టీల అతీతంగా ఉన్నటువంటి కులసంగాలు ఉన్నాయి, అంటే ఒక పార్టీ ముద్రేసుకుని ఏ కులసంగం కూడా ఉన్నది పార్టీలకు అతీతంగా కులసంగ భావనలు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఏవైతే ఎస్డిఎల్ ద్వారా కులసంగ భావనలు కావచ్చు ఇంకా ఏవి గతంలో మన ప్రభుత్వంలో దాదాపు 4,000 గృహలక్ష్మి లబ్ధిదారులు ఎంపిక చేయడం జరిగింది, అంటే ఎంపిక చేయడం జరిగింది అంటే అప్పుడు కూడా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, టీఆర్ఎస్ సభ్యులు, కాంగ్రెస్ సభ్యులను చూడలేదు, వాస్తవంగా ఆర్సీసీ స్లాబ్ను ఇంకా కాకుండా పెంకుటిళ్ళు ఉండి ఎవరైతే కట్టుకుంటామని ఉన్నట్టు వచ్చారో జెన్యున్గా అధికారుల ద్వారానే సర్వే చేయించి జెన్యున్గా వాటిని సాక్ష్యం చేయించడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇందిరా ఇల్లు వస్తాను చెప్తున్నారో, లేదా 3 లక్షలు ఇస్తే వాటిని లబ్ధిదారులకు ఇవ్వండి, జెన్యున్ ఏమన్నా జెన్యున్గా మనం సర్వే చేయండి, సర్వే చేయించుకొని వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి లేదు అది ఇయ్యము, సరే గత ప్రభుత్వం పేరు వస్తుంది అనుకుంటే ఇప్పుడు ఏదైతే ఇందిరమ్మ పథకం మన ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి పెట్టినో దాంట్లో ఏదైతే 4,000 మంది లబ్ధిదారులు ఎంపిక చేసినో మళ్ళీ సర్వే చేసి మొట్టమొదటి ప్రాధాన్యతము ఖచ్చితంగా ఆ 4,000 మంది కుటుంబాలకు మాత్రము ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఈ మండల సమావేశంలో తీర్మానం చేయాలి అనేది కులసంగాలు కావచ్చు ఏదైనా కానీ ఏ ప్రభుత్వం చేసినా కానీ సరే గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చు, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ప్రజల కోసము ప్రజల అవసరాలకు ఏ పనైనా చేయాలని చెప్పేసి ఖచ్చితంగా ఏ ప్రభుత్వం చేసి ఈ ప్రభుత్వం చేస్తే వీళ్ళకి పేరు వస్తుంది, సపోజ్ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అనుకుంటున్నారు అరే ఆ పథకం చేస్తే వాళ్ళకే క్రెడిట్ వస్తుంది అని చెప్పి, మీ ప్రభుత్వం ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పేసి మేము చెప్పుకొని మేము సిద్ధంగా ఉన్నాం, కానీ ప్రజలకు ఎవరికైనా సరే ఇబ్బంది కలగకుండా ప్రజా అవసరాలకు ఏమున్నా కానీ ఖచ్చితంగా కట్టుబడి చేయాలని చెప్పేసి కోరుకుంటూ, అట్లాగే ఈ సర్వసభ్య సమావేశంలో ఇంకొకరి 3 మాటలు చెప్పగలుగుతారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో ప్రతి విషయం ఏదైనా కానీ రైతు బంధు ఇప్పుడు తీసుకుంటే 10,000 ఇస్తాము, డిసెంబర్ 9 తర్వాత 15,000 ఇస్తానన్నారు,
కాకపోతే రైతు బంధు 10,000 ఇస్తుంది ఇప్పుడు. అప్పుడు మనం రైతు కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు అంటే రైతు భరోసా అని చెప్పేసి డిసెంబర్ 9 నుంచి 15,000 ఇస్తా అని చెప్పేసి చెప్పిండ్రు. కాకపోతే ఇప్పుడు మన అదే 10,000 ఇస్తుంది రైతు ఏ విధంగా అయితే హామీ ఇచ్చిండ్రో ఆ విధంగా రైతులందరికీ 15,000 రూపాయల రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే పెన్షన్ లబ్ధిదారులకు కూడా 2,000 అప్పుడు ఇస్తుంది చేయాలని చెప్పేసి కోరుకుంటూ, అట్లాగే ఈ కార్యక్రమానికి ఇది మన సాధారణ సమావేశం గురించి మాట్లాడుకుంటే, గత ప్రభుత్వంలో ఏవైతే పనులు శాంక్షన్ చేసుకున్నామో మొదటగా హాస్పిటల్ గారికి వాళ్ళ పంచాయత డిపార్ట్మెంట్ నుంచి అంటే మాకు గవర్నమెంట్ నుంచి ఆహ్వానం అని చెప్పి సార్ గారు చెప్పారు. కాకపోతే ఏ ప్రభుత్వం చేసినా కానీ ప్రజల కోసము అప్పటి ప్రభుత్వం కావచ్చు ఇప్పటి ప్రభుత్వం కావచ్చు ప్రజల అవసరాల కోసం చేయవలసిన పనులు ఏమైనా ఉన్నా కానీ సరే ప్రసంగ భావన ఉంది అది పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి కులసంగా ఉంటాయి. అంటే ఒక పార్టీ ముద్రేసుకుని ఏ కులసంగం కూడా ఉండదు, పార్టీలకు అతీతంగా కులసంగా భావనలకు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఏవైతే ఎస్డిఎల్ ద్వారా కులసంగ భావనలు కావచ్చు. ఇంకా ఏవి గతంలో మన గత ప్రభుత్వంలో దాదాపు 4,000 గృహలక్ష్మి లబ్ధిదారులు ఎంపిక చేయడం జరిగింది. అంటే ఎంపిక చేయడం జరిగింది అంటే అప్పుడు కూడా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు టీఆర్ఎస్ సభ్యులు కాంగ్రెస్ సభ్యులను చూడలేదు. వాస్తవంగా ఆర్సీసీ స్లాబ్ను ఇంకా కాకుండా పెంకుటిండ్లు ఉండి ఎవరైతే కట్టుకుంటామని ముంగట్టు వచ్చారో జెన్యున్గా అధికారుల ద్వారానే సర్వే చేయించి జెన్యున్గా వాటిని సాక్ష్యం చేయించడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 5,00,000 రూపాయలు ఇందిరా ఇల్లు వస్తానని చెప్తున్నారో లేదా 3,00,000 ఇస్తే వాటిని లబ్ధిదారులకు ఇవ్వండి జెన్యున్ ఏమన్నా జెన్యున్గా మనం సర్వే చేయండి సర్వే చేయించుకొని వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి లేదు అది ఇయ్యము సరే గత ప్రభుత్వం పేరు వస్తుంది అనుకుంటే ఇప్పుడు ఏదైతే ఇందిరమ్మ పథకం మన ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి పెట్టినో దాంట్లో ఏదైతే 4,000 మంది లబ్ధిదారులు ఎంపిక చేసినో మళ్ళీ సర్వే చేసి మొట్టమొదటి ప్రాధాన్యతము ఖచ్చితంగా ఆ 4,000 మంది కుటుంబాలకు మాత్రము ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఈ మండల సమావేశంలో తీర్మానం చేయాలి జరిగింది. కులసంగా కావచ్చు ఏదైనా కానీ ఏ ప్రభుత్వం చేసినా కానీ సరే గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ప్రజల కోసము ప్రజల అవసరాలకు ఏ పనైనా చేయాలని చెప్పేసి ఖచ్చితంగా ఏ ప్రభుత్వం చేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తే వీళ్ళకే పేరు వస్తుంది. సపోజ్ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అనుకుంటున్నారు అరే ఆ పథకం చేస్తే వాళ్ళకే క్రెడిట్ వస్తుంది అని చెప్పి మీ ప్రభుత్వం ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పేసి మేము చెప్పుకొని మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రజలకు ఎవరికైనా సరే ఇబ్బంది కలగకుండా ప్రజా అవసరాలకు ఏ ఉన్నా కానీ ఖచ్చితంగా కట్టుబడి చేయాలని చెప్పేసి కోరుకుంటూ, అట్లాగే ఈ సర్వసభ్య సమావేశంలో ఇంకొకరి 3 మాటలు చెప్పగలుగుతాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో ప్రతి విషయం ఏదైనా కానీ రైతు బంధు ఇప్పుడు తీసుకుంటే 10,000 ఇస్తాము డిసెంబర్ 9 తర్వాత 15,000 ఇస్తానన్నారు. కాకపోతే రైతు బంధు 10,000 ఇస్తుంది ఇప్పుడు. అప్పుడు మనం రైతు కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు అంటే రైతు భరోసా అని చెప్పేసి డిసెంబర్ 9 నుంచి 15,000 ఇస్తా అని చెప్పేసి చెప్పిండ్రు. కాకపోతే ఇప్పుడు మన అదే 10,000 ఇస్తుంది రైతులకు ఏ విధంగా అయితే హామీ ఇచ్చిండ్రో ఆ విధంగా రైతులందరికీ 15,000 రూపాయల రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే పెన్షన్ లబ్ధిదారులకు కూడా 2,000 అప్పుడు ఇస్తారు కోఆప్షన్ సభ్యులు మోయిన్ గారికి అట్లాగే ఎంపీఓ చంద్రమోహన్ సార్ గారికి అట్లాగే ఈ కార్యక్రమానికి విశేషటువంటి గౌరవ సర్పంచులకు గౌరవ ఎంపీసీలకు అధికారికులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. అంటే ఈరోజు మన సర్వసభ్య సమావేశంలో ఇంకో విశేషం ఏంటంటే గౌరవ సర్పంచులకు ముగింపు సన్మాన కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి మొదలగా అంటే మనకు సర్పంచ్ కావాలి అని అనుకుంటే అంటే మనం చేసుకున్న పుణ్యం కాదు పూర్వంలో మన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం కావచ్చు వాళ్ళందరూ ఏంటంటే సర్పంచ్ కావాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది కానీ అందరు సర్పంచ్ కాలేదు. అంటే మన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం కావచ్చు మన వాళ్ళు చేసుకున్న పుణ్యం కానీ మనం ఈరోజు గౌరవ సర్పంచులుగా ఎలక్ట్ అంటే మనం ఈ చేసిన 5 ఏళ్ల పదవి కాలంలో రాజశేఖర్ గారు చెప్పినట్టు ప్రపంచ దేశాన్ని వణికిస్తూ గడగడలాడేటటువంటి కరోనా మహమ్మారిని మన తెలంగాణ ప్రభుత్వం ద్వారా మన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ద్వారా అంటే మంచి మంచి అత్యాధునిక టెక్నాలజీ ఉన్న దేశాలలో కూడా అమెరికా లాంటి దేశాలలో కూడా లక్షల్లో మంది చనిపోయిన సందర్భంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు అప్పుడు తీసుకున్న నిర్ణయంతో ఎక్కడికక్కడ మనం కరోనా సోకిన వ్యక్తికి ఇంటి వద్దకి మెడికల్ కిట్లు అట్లాగే మన కాన్స్టెన్సీ గారి విషయానికి వస్తే మన గౌరవ అప్పటి మంత్రి వర్యులు ఇప్పటి ఎమ్మెల్యే గారు మన ఏ వ్యక్తికి అయితే కరోనా సోకిందో
ఆ వ్యక్తికి మన గౌరవ సర్పంచ్ల ద్వారా, గౌరవ ఎంపీటీల ద్వారా, అప్పుడున్న మెడికల్ స్థానికంగా ఉన్నటువంటి ఆశా వర్కర్లు కావచ్చు, వాళ్ళందరి ద్వారా ప్రతి కరోనా సోకిన వ్యక్తికి మెడికల్ కిట్లు కావచ్చు, అట్లాగే వాళ్ళ ఇంటి నుంచి బయట నిత్యావసరాలు వినడానికి కష్టంగా ఉంటుందని చెప్పేసి నిత్యావసరాలు బియ్యం కావచ్చు, నూనె కావచ్చు, అంటే గుడ్లు కావచ్చు, మంచి నూనె కావచ్చు, అంటే కుటుంబం బయటకు వెళ్ళకుండా కుటుంబం ఒక 10-15 రోజులు మనం క్వారంటైన్ పెట్టుకున్నాము, ఆ క్వారంటైన్ టైంలో కుటుంబం బయటకు వెళ్ళకుండా ఏవైతే నిత్యావసరాలు ప్రసన్న గారు పంపించి మన ద్వారా ఇప్పించి, అంటే మన గ్రామంలో మన ప్రజలను కావచ్చు, మన రాష్ట్రంలో మన కేసీఆర్ గారు రాష్ట్ర ప్రజలు కావచ్చు, ఈ విధంగా వేరే వేరే ముందుగా అనుకున్న వేరే వేరే రాష్ట్రాలలో లక్షల కొద్ది జనాలు అంటే మన దగ్గర ఈ విధంగా చేసినందుకు, అంటే మన పాత్ర గౌరవ సర్పంచులు కావచ్చు, గౌరవ ఎంపీలు కావచ్చు, మన పాత్ర కూడా మన ప్రజలను కాపాడుకోవడానికి, అప్పుడు కరోనా అంటే ఒకరిని ఒకరు ముట్టుకోవడానికి చూడని కూడా భయపడే సందర్భాల్లో మన సర్పంచులు వాళ్ళందరూ ధైర్యం చేసి ఆ కుటుంబాలకు వెళ్ళి ధైర్యం చెప్తూ చేసినాము కాబట్టి ఈరోజు మనం ఇంత సంతోషంగా ఉండగలిగాము. ఇప్పటికీ చిరస్థాయిగా నువ్వు ఎప్పుడు సర్పంచ్ అంటే కరోనా టైంలో సర్పంచ్ చేసిన నా ప్రజలనే సేవ చేసిన అని చెప్పి చెప్పడానికి మనకు చాలా మంచి అవకాశం ఉంది. అట్లాగే గత ప్రభుత్వ హయాంలో మనం 2019 సర్పంచ్గా ఎలక్ట్ మీ అందరూ కూడా రేపటి రాబోయే రోజుల్లో కూడా మంచి అవకాశం ఉంటాయి. ఎందుకంటే మన ప్రయాసాలు జరిగినట్టు ప్రతి గ్రామంలో ఏ సీసీ రోడ్డు వెళ్ళినా కానీ ఇప్పుడు మనం ఉన్న ప్రజాప్రతినిధులు ఆ సీసీ రోడ్డుపై గౌరవించినట్టు పలానా సర్పంచ్, పలానా ఎంపీటీసీ శ్మశానవాడి గౌరవించినట్టు పలానా సర్పంచ్, పల్లె ప్రభుత్వ గౌరవించినట్టు పలానా మంచి, అంటే ఏ కార్యక్రమమైన పల్లె ప్రభుత్వ మనం కావచ్చు, శ్మశానవాడికి కావచ్చు, సీసీ రోడ్డు కావచ్చు, డ్రైనేజులు కావచ్చు, దేని మీదైనా కానీ గత 40-50 సంవత్సరాల జరగని అభివృద్ధి మనం ఈ 5 సంవత్సరాలు చేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో ఉన్న గౌరవ సర్పంచులు మీ పదవి దిగిపోతున్నాం అనుకోకండి, ఖచ్చితంగా ప్రజలలోనే ఉండని రాబోయే రోజుల్లో కూడా మీకు మంచి పదవులు రావాలని చెప్పేసి మళ్ళీ సర్పంచులను ఎంపీటీలను ఖచ్చితంగా, ఎందుకంటే మనం ప్రజలలో ఉండి ప్రజల పనులు చేసాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మనల్ని గుర్తిస్తారు. మీరు ఖచ్చితంగా ఆ 4000 పెన్షన్ కూడా తొందరని ప్రజలందరూ చూస్తూ ఎదురు చూస్తున్నారు మాకు 4000 అని చెప్పేసి ఆ 4000 స్కీమ్ కావచ్చు, అట్లాగే 200 యూనిట్ల ఉచిత యూనిట్ కావచ్చు, అట్లాగే ఉపాధి కూలీలను దాదాపు భీముల మండలంలో 12,000 మంది ఉపాధి కూలీలను వాళ్ళకు కూడా నెలకు 1,000 రూపాయల పెన్షన్ చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అంటే ఏదైతే హామీ ఇచ్చిన రైతులకు అట్లాగే తొందరలోనే రవి మన వరి సీజన్ స్టార్ట్ అవుతుంది, ఆ సీజన్లో కూడా రైతులకు క్వింటాలకు 500 బోనస్ ఇస్తామన్నారు. ఖచ్చితంగా ఏదైనా సరే జొన్న కానీ మొక్క కానీ వరి కానీ ఏదున్నా కానీ ప్రతి క్వింటాలకు 500 ఇస్తామన్నారు. ఏదైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారము ఖచ్చితంగా చేయాల్సింది రైతులందరూ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ సర్వసభ్య సమావేశం తరఫున మేము ప్రజల తరఫున మేము ఈరోజు తీర్మానం చేయడం జరుగుతుంది. ప్రతి సంక్షేమ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పినో దాన్ని ఈ రోజు నుంచి అంటే ఈ రోజు అంటే తొందరలో నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ప్రజలకు అందే విధంగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. మన మామూలు మార్కెట్లో ఫీజీ కానీ భోజనం జరుగుతుంది, ఎకరానికి 6 యూనిట్లు వాడు సరిపోతుంది. ఈ సమయంలో రైతులు కూడా స్ప్రే చేసుకోకూడదు, ఎందుకంటే మొక్కలు స్ప్రే చేస్తే పడే స్టేజ్ లేదు. మన మామూలుగా మొక్కలు స్ప్రే చేసుకోవాలంటే కనీసం మన మోకలు అయితే ఉండాలి. ఇప్పుడు మన మామూలు కొడుతూ ఉంటే గట్టిగా నేలపై పడుతూ ఉంటుంది, కాబట్టి రైతులు కూడా స్ప్రే చేసుకోకుండా ఎకరానికి 6 యూనిట్లు కూడా 3G కానీ 4G కానీ, ఇంకా మార్కెట్లో కొంచెం పెద్ద వాడుకుంటే ఫటేగా ఉంది, దుకాణం పెట్టేవాళ్ళు కానీ లేదంటే సింజెంట వాళ్ళది ఎట్టిగా ఉంది వస్తుంది, అంటే సైమల్టేనియస్ అంతే రేట్ వస్తుంది.
అంటే వచ్చేటట్టు ఏం చేసుకోవాలి, ఒకవేళ ఎవరైనా యూరియాతో పాటు ఏదైనా లీగల్ లింక్ ఇస్తే మరి చర్యలు తీసుకోవాలి. మనం ఇప్పుడు స్టేట్మెంట్ వచ్చినప్పుడు అడిగి చర్య తీసుకున్నాము. ఇక్కడ సార్ ఏమిటంటే సొసైటీ ఒకటి నానోయ్యమైనంటే ఖచ్చితంగా రైతుల్ని ఎంకరేజ్ చేయడానికి ప్రభుత్వం వేస్తుంది. ఇప్పుడు మనకు వార్త వచ్చింది పురుగుమందు కొట్టిన యూరియా అనేది, అలా కాకుండా యూరియా వస్తా కొన్నప్పుడు నానోయ్యమని ప్రభుత్వమే టైట్ చేస్తుంది కంపల్సరీ. అంటే ఒక 5 ఎకరాలు వేస్తున్నప్పుడు 3 ఎకరాలు యూరియా వాడించండి, 2 ఎకరాలు నానోయ్య వాడించండి. కానీ ఒకవేళ నానోయ్య కాకుండా వేరే ఇస్తే మధ్య తీసుకొని చర్య తీసుకుంటారు. నానోయ్య మాత్రం ప్రభుత్వం వస్తుంది. అదే ప్రైవేట్ వచ్చారు 2 వందల 60 రూపాయలు వస్తుంది సార్. అంటే అంతే వస్తుంది అంటే వచ్చినట్టు ఏం చేసుకోవాలి, ఒకవేళ ఎవరైనా యూనియన్లో పాటు ఏదైనా లీగల్ ఇస్తే మరి చర్య తీసుకోవాలి. మనం స్టేట్మెంట్ వచ్చినప్పుడు ఎవరికి చర్య తీసుకున్నాము. ఇక్కడ సార్ ఏంటంటే సొసైటీ ఒకటి నానోయ్యమైతే ఖచ్చితంగా రైతుల్ని ఎంకరేజ్ చేయడానికి ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు మనకు వార్త వచ్చింది పురుగుమందు కొట్టిన యూరియా అనేది, అలా కాకుండా యూరియా వస్తా కొన్నప్పుడు నానోయ్యని ప్రభుత్వమే టైట్ చేస్తుంది కంపల్సరీ. అంటే ఒక 5 ఎకరాలు రైతున్నప్పుడు 3 ఎకరాలు యూరియా వాడించండి, 2 ఎకరాలు నానోయ్య వాడించండి. కానీ ఒకవేళ నానోయ్య కాకుండా వేరే ఇస్తే మధ్య తీసుకొని చర్య తీసుకుంటారు. నానోయ్య మాత్రం ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, యూరియాతో కూడా నానోయ్య తీసుకోవాల్సిందే. అంటే రానున్న వ్యవస్థలు ఏమవుతుందంటే ఇంకో 2 సంవత్సరాలు యూరియా వస్తువులు కూడా కనుమరుగైపోవచ్చు. అంటే అధికంగా మనం యూరియా వాడుతున్నాం కాబట్టి కనుమరుగైపోయి వాడేదాన్ని వాడచ్చు. చూడండి ఒకేసారి తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసి పంపుతుంది కాబట్టి కొద్ది అలవాటు చేస్తుంది గవర్నమెంట్. యూరియా వస్తువు కూడా నానోయ్య తీసుకోవాల్సిందే. సర్పంచులు మరియు ఎంపీడీసీలు అన్న విలేకరులు ముఖ్యంగా మీకు, ఎందుకంటే మేము ప్రాణం తీసి మంచి పట్టేసుకుని పేరెంట్లు పెట్టుకుని అర్థమంత జిల్లా దగ్గరగా మాట్లాడతాము. మేము చేసేటువంటి పనులు మీరు పేపర్ అంటే చూపించడం మాకు అంత ఆనందం, అంటే మీరు అర్థం రాయటం వాస్తవాన్ని. అయితే గత 5 సంవత్సరాల్లో మనము చాలా విధులు ఎదుర్కొన్నాం, ఎందుకంటే అన్నగారు చెప్పినట్లు మనం ఎప్పుడూ ప్రజల పక్షాన ఉండాల్సిందే. ఇది కూడా నిస్వార్థంగా ఉండాలి, ఎందుకంటే స్వార్థం ఉంటే ఖచ్చితంగా మనము వెనుకబడతాము, వెనుక ముందేనే ఉంటాం. నిస్వార్థంగా పనిచేస్తే మాత్రం జనాల్లో ఉంటాం. ఈ 5 సంవత్సరాల్లో మనకు ఒక 3 సంవత్సరాలు కరోనా కూరలో చిక్కుకొని మనం చాలా బాధపడ్డాం. తదుపరి కూడా చాలా అవస్థలు ఉన్నాయి కూడా మనకి. మనం ఇంత అభివృద్ధి చేస్తాం అన్నప్పటికీ కూడా అభివృద్ధిలో కొంత భాగాన్ని మనం సంతరించుకున్నాం అభివృద్ధిలో, ఎందుకంటే మనకి అన్న ప్రశాంత్ అన్న గారు అలాగే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రతి పని కూడా మనకు జరిగింది. 3 సంవత్సరాలు కరోనా లేకుంటే మనం అనుకున్న గమ్యాన్ని ఇంకా తొందరగా చేరుకునే వాళ్ళమేమో, కానీ వస్తాయి లేవు. ఎందుకంటే జీవితం అన్నప్పుడు కష్టం సుఖం అనేది రెండు కలయికలనే ఒక జీవితం ఏర్పడుతుంది. ఇది కూడా అంతే. దీనికి తోడుగా మన గ్రామ ప్రజలు కావచ్చు, అలాగే మన తోటి లీడర్లు కావచ్చు, కార్యవర్గం మరియు అధికారులు, మండల స్థాయి లీడర్లు, జిల్లా స్థాయి లీడర్లు, ఇట్లా ఎమ్మెల్యే గారు, మన కూడా అందరూ కూడా చేసేవారు. మనం అందరం కలిసి అనుకుంటే ఒక అభివృద్ధి అక్కడ జరగగలుగుతుంది. ఎందుకంటే ఎవరు ఒకటి ఈ రోజు ముఖ్యంగా ఈ సమాజంలో ఎట్లా ఉంటుందంటే ఒక మంచి పని చేయాలంటే 10 మందిని మెప్పియాలి ఫస్ట్. 10 మందిని మెప్పిస్తేనే ఆ పని చేస్తాం, ఆ పని చేస్తేనే మనకు 50% పేరుస్తాం అందరిపోతే. కానీ ఒక చెడు పని చేయాలంటే ఎవరిని మెప్పించవసరం లేదు, ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి 5 సంవత్సరాల్లో మనం చాలా విడుదలు ఎదుర్కొన్నాం, కానీ మనకి సహాయసహకారాలు అందించారు. తదుపరి ఇందులో కూడా మనం ప్రజల్లో ఉన్న వాళ్ళము లేని వాళ్ళము కొంతమంది మళ్ళీ తిరిగి కొందరు కావచ్చు కొందరు కాకపోవచ్చు, అయినప్పటికీ నిరాశ చెందేది లేదు. అందరం కూడా కలిసికట్టుగా ఉంటేనే గ్రామం అనేది ముందడుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ ఎల్లుండి అయిపోయే పదవి కాలంతో మనం నర్వస్ అయ్యేది ఏం లేదు. మనం మళ్ళా దేవుడానికి కూడా అవకాశం ఇచ్చిండనుకో ఖచ్చితంగా మనల్ని శాసిస్తుంది, అధికారం అనేది మనం సాధిస్తుంది. మనం ఆ స్థాయిలో ఉండడం కూడా మనం అందరం కూడా మనోధైర్యాన్ని వీడకుండా ఇంకా ప్రజల తరపు నిలబడి అందరం కూడా అభివృద్ధి పడవలసిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఒక అధికారి పడుతుంది, కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం లబ్ధి అనేది ప్రభుత్వం ద్వారా డెబ్యూషన్ మాత్రమే మధ్యవర్తిత్వం లేదు. ఇట్లాంటి సందర్భంలో మనం అంటే ఏదైతే నాయకులు ఉన్నారో ఆర్థికంగా చాలా చిక్కులు పడుతుంది. అంటే సేవ చేసే కాంక్ష ఉన్నా మరి దానికి అనుగుణంగా మనకు సోర్స్ అనేది కూడా
లేకపోయింది. చాలా బాధాకరం. అయినప్పటికీ మన ఏదైతే మనం ఆలోచించుకున్నామో, ఏదైతే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం పాటుపడ్డామో, ఏ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాల, ప్రతి వాళ్ళు కూడా మరి దేశంలో మంచి పేరు రావాలని చెప్పేసి మనం వేరేట్లయితే అక్కడ ఆలోచించామో, ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం మన దీనిగా మనం అభివృద్ధి అయింది. మనం అందరం చూస్తాము ఇంతకుముందు ఏ రకంగా అవుతుంటే గ్రామాలు ఇప్పుడు ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నామో మనం అందరం చూస్తాము. మరి ఆ అభివృద్ధికి మీ అందరూ కూడా సహకరించి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఒక దశలో ఒక వెలుగు వెలిగించేటువంటి దానితో సహకరించింది కాబట్టి మీ అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఎందుకు ఇంత ఎక్కువ తెలుసుకొచ్చిందంటే 2001లో ఉద్యమం తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉద్యమం చాలైనప్పుడు అప్పుడు తెలియదు దాన్ని కూడా వస్తాను ఏంది అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. మన సంస్కృతి మనకు తెలియకుండా చేసినటువంటి సందర్భం. ఈరోజు మన సంస్కృతి ఏది, మన బతుకు తెలివేంది, అవన్నీ కూడా మనం తెలుసుకోగలిగాం. సరే ప్రభుత్వాలు చేంజ్ చేయవచ్చు, ఏ ప్రభుత్వం చేంజ్ అయినా మార్గం అనేది మనకు సుగమం అనేది మనం ఆ మార్గంలో మనం అందరం కూడా మనం ఏదైతే లక్ష్యం అనుకుంటున్నామో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఎదగాలా, మరి ప్రభుత్వం ఏదైతే కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా ఎదగాలనుకున్నామో ఆ దిశలో మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మరి ఈ శుభకరణం మనం అందరం కూడా ఇదే విధంగా ముందుకు పోయే విధంగా మనం అందరం కూడా పాటుపడాలని. మరి రేపు ఇవాళ సర్పంచులు రేపు ఎంపీడీసీ ఎవరైనా కానీ ఎవరి క్రీడ అయినా 5 సంవత్సరాల క్రీడ దాన్ని మించి ఉండదు. మళ్ళీ మనం ప్రజల చేత ఎన్నుకోబడాలా, ప్రజల యొక్క ఆనందం పొందాలనుకుంటే మనం ఇదే రీతిన మరి అభివృద్ధి చేసుకోవాలా, ప్రజలకు చేరువలో ఉండాలని చెప్పేసి మేమని కోరుకుంటూ మరి కూర్చున్నాను. ప్రస్తుతం అయితే దీనివల్ల ఎలాంటి సమస్యలు అయితే లేవు. మా హాస్టల్ పాలని మేము దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నాము. ఎంపీ కన్నగారు కానీ సార్ మరి అందరూ మాకు సహకరించారు. మన సమస్యలు అంటే మాకు అన్న చిక్కడ ప్రక్రియ అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. మన చైర్మన్ గ్రామంలో జ్యోతి అనే అమ్మాయిని మిస్టే రావాలి రెండు రోజుల 3 రోజులు బ్రేక్ రావడం జరిగింది. మనకి అప్లికేషన్ వచ్చినాయి సార్, అప్లికేషన్ వచ్చిన దాని ప్రకారం కమిటీ ఉంది, 60 రోజుల కమిటీ ఉంటుంది. సంబంధించిన పెండింగ్ అదే కరెంట్ సంబంధించిన పెండింగ్ జీపీ పెండింగ్ వర్క్స్ కానీ
ఫెడరల్ పెండింగ్ వాటర్ ట్యాక్స్ వర్క్స్ పెండింగ్ ఇంకేదైనా అదర్ పెండింగ్ ఇది మొత్తం కలిపి ఎంత అమౌంట్ ఉంది దీనికి రీజన్ అండ్ ఎక్స్ట్రా పెండింగ్ ఉందా లేదా బ్యాలెన్స్ లేదా అనేది ఒకటి ఈరోజు చెప్పడం జరిగింది. ఇదొకటి ఎందుకంటే కాబట్టి ఇది రేపటి ఎప్పటి ప్రిపేర్ కాబట్టి ఇది శ్రీకారం చెప్తారు పంపడం జరుగుతుంది. మీకు సంబంధించిన మాకు రేపు వరకు ఇది మాకు అంటే ఇప్పుడు ఉద్దేశించి రెండు సభ్యులు గారు సంబంధించి మాకు రిపోర్ట్ రావడం లేదు. ఆన్లైన్ చేశాం కానీ ఆ రిపోర్ట్ ఫస్ట్ రావడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఫిగర్ లేవు. నెక్స్ట్ ఇది కాకుండా జనరల్ న్యూస్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది పిల్లల పేపర్ మీద అవి 24 అంటే మనకు రేషన్ కార్డుల గురించి యూనిట్స్ కార్డ్ కొత్త కార్డు మొత్తం 5 రూపాయలు ఎంత సమయం ఒకటి అదర్ ఈ అప్లికేషన్ మనం ఆన్లైన్ చేయాలని జరగలేదు. ఓన్లీ 18 మాత్రమే ఆన్లైన్ చేస్తుంది. ఇది కాకుండా నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడే మనకు దీంట్లోగా ఒక కార్డు తీసుకోవడం జరిగింది. అదేంటంటే మన సర్పంచ సంబంధించిన బిల్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో దానికి సంబంధించిన బిల్స్ రావడం జరిగింది. అంటే పల్లె ప్రగతి సంబంధించిన బిల్స్ పెండింగ్ ఉన్నాయా, సీసీఎంలకు సంబంధించిన పెండింగ్ అదేగా డ్రైనేజ్ వర్క్ సంబంధించిన పెండింగ్ అదే కరెంటు సంబంధించిన పెండింగ్ జీప్ బిల్డింగ్ వర్క్స్ కానీ అక్కడ పెండింగ్ వాటర్ ట్యాక్స్ వర్క్స్ పెండింగ్ ఇంకేదైనా అదర్ పెండింగ్ ఇది మొత్తం కలిపి ఎంత అమౌంట్ ఉంది దీనికి రీజన్ ఫెస్టివల్ పెండింగ్ ఉందా లేదా బ్యాలెన్స్ లేదా అనేది ఒకటి ఈరోజు పంపించడం జరిగింది. ఇది ఒకటి ఎప్పటి ప్రిపేర్ కాబట్టి ఇది సిగ్నల్ చెప్తారు పంపడం జరుగుతుంది. మీకు సంబంధించిన మాకు రేపు వరకు ఇది మాకు పంపితే ఇప్పుడు ఇది ఉద్దేశించి మన ద్వారా నిర్వహిస్తారు.